మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. 1/2/2021 నేను చెప్పిన పరిహారం గనక ఫస్ట్ దానికన నేను చెప్పిన పరిహారం గనక చేస్తే మీకు అనుకున్న పనులు అవుతాయి. అలాగే ఆ నెలంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే అంతకు ముందు నెలల కన్నా చాలా అద్భుతంగా చాలా మంచిగా చక్క సునాయసంగా గడవడం అనేది మీకు ఉంటుంది. ఏం చేయాలి అని అంటే గనక నిండుగుండ అన్నం వండండి. మీరు మీ ఇష్టం మధ్యాహ్నం ఇంచుమించుగా 12 లోపులో మీరు అన్నం వండేయండి. వండిన తర్వాత ఆ నిండుగుండ అన్నం మీరు ఏం చేస్తారంటే 3 గుప్పిళ్ళు అన్నం తీసుకోండి. అంటే 3 గుప్పిళ్ళు వేడివేడి అన్నం మీరు తీయలేరు కాబట్టి గరిటతోటి 3 గరిటలు అన్నం తీయండి. తీసిన తర్వాత నల్ల నువ్వులు తెప్పించుకోండి. నల్ల నువ్వులు తెప్పించుకుని దాన్ని ఏం చేస్తారంటే కొంచెం అంత నెయ్యి వేసి చక్కగా లైట్గా దోరగా వేయించండి. వేయించిన తర్వాత ఈ అన్నంలో కొంచెం ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి ఈ నల్ల నువ్వులు వేసేసి చక్కగా కలిపేయండి. కలిపేసి ఆ కలిపేటప్పుడు మీరు ఏం చేస్తారంటే శనీశ్వరుణ్ణి తలుచుకోండి. నాయన శనీశ్వర ఎక్కడున్నావో ఏంటో మాకు తెలీదు, మా జాతకాల్లో ఎక్కడున్నావో అంటే ఇలా కదండి, మా జాతకాల్లో ఎక్కడున్నావో ఏంటో తెలీదు, చాలా రకాల ఇబ్బందుల్లో మేమున్నాం. మీరు ఈ రెమెడీ అండి విపరీతమైన కష్టాలు ఉన్నవాళ్ళు కనుక చేసినట్టయితే చాలా చక్కటి అదృష్టాన్ని మీరు పొందుతారండి. అయితే ఎక్కడున్నావో ఏంటో తెలీదు కాబట్టి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నంతండి. నాయన నీ దృష్టి శుభ దృష్టి పడితేనే కానీ మాకున్న ఆ జిడ్డు ఒక రకంగా చెప్పాలంటే బద్ధకము ఇవన్నీ తొలగవు. కాబట్టి నువ్వు మంచి దృష్టితో చూడు నాయన, నువ్వే చూడగలవు నువ్వే చెయ్యగలవు తండ్రి అనేసి చక్కగా ఆ అన్నాన్ని కలుపుతూ కలుపుతూ మీరు గనక నిజంగా నేను అంటున్నానని కాదు, మీ బాధ అయితే బాగా ఎక్కువ గనక బాధ ఉంటే మీ మనసులో కళ్ళమట గనక నీళ్ళు వచ్చేటట్టు ఉంటే గనక ఆ ఏడుస్తూ అది చక్కగా కలుపు మీరు వేడి చల్లారిన తర్వాత తీసుకెళ్ళి బయట కాకులకు పెట్టండి. కాకులకు గనక పెట్టినట్టయితే ఒక్కటి గుర్తుంచుకోండి, మీ బాధ స్వచ్ఛమైంది. చాలా ఆర్తితోటి మీరు గనక బాధపడుతుంటే అతి శీఘ్రంగా కాకి వచ్చి తినేస్తుందండి. ఇది కావాలంటే మీరు పరిశీలించుకోండి. మీకు నేను చెప్తున్నానని కాదు, మీరు చూడండి, టెస్ట్ చేసి చూడండి, ఖచ్చితంగా అతి శీఘ్రంగా వచ్చి తినేస్తుంది. ఒకవేళ మీకు గనక కొంచెం మీ సమస్యలు తీరడానికి టైం పట్టే అవకాశాలు ఉన్నాయనుకోండి కొంచెం కాకి రావడం లేట్ అవుతుంది. ఏది ఏమైనా సరే మీరు పెట్టండి, ఏదో ఒక టైంకు వచ్చైనా సరే తింటాయి కదా కాకులు, కాబట్టి ఇలా తీసుకెళ్ళి పెట్టండి. ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, అమ్మ కాకులు లేని ప్రదేశం మాది ఏం చేయమంటారు అని అంటే గనక మీరేం చేస్తారంటే ఆవు దగ్గర ఉంటే గనక ఆవు పెట్టండి. పర్వాలేదు, ఎలా పెట్టినా పర్వాలేదు, కానీ కాకికి పెడితే చాలా చాలా శ్రేష్టం. కానీ అంటే ఈ పరిహారం వచ్చేటప్పటికి కాకికే పెట్టాలి, కానీ తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని ఆవుకు పెట్టమంటున్నాను. మీ ఇష్టం, రెండిట్లో ఎలాగైనా చూసుకుని మీరు పెట్టండి. మీరు చక్కగా మీ కష్టాలను తీర్చుకోండి, మీరు అదృష్టాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ.